యూడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. పెన్షన్ల గురించి ఇందాక చాలా క్లియర్గా చెప్పింది. నేను గారిని అభినందిస్తాను. స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం మీతో నేను కార్యక్రమం ద్వారా మార్పల్లి మండలం కోట మార్పల్లి గ్రామంలో వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నీతో నేను కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో పలు విషయాలు తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సమస్యలు వెంటనే పరిశీలించాలని చెప్పటం జరిగింది. గ్రామ సర్పంచ్ని అభినందించారు. గ్రామ సర్పంచ్ బి విజయలక్ష్మి, రాజయ్య, ఎంపీటీసీ సుజాత, వెంకట్రెడ్డి, జడ్పీటీసీ మధు, మార్పల్లి మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రెడ్డి, వివిధ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బీపీ గాని షుగర్ గాని ఉంటే గోళీలు వేసుకున్నాడు నామోష్ కాదు, అవి వాడాలా? మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా వాడకపోతే ఇటువంటి అపనమ్మకాలు ఇటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళని అన్ని కూడా తీర్చి బీపీ గోళీలు షుగర్ గోళీలు వేయించేటట్టు చేయాలి వాళ్ళు చెప్పిండ్రు. ఆ గతంలో ఇచ్చినవి కాకుండా ఇక్కడ ఇంకా ఒక 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఒక 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము. ఈ 7 లక్షలతోటి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, మిగతా ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూర్చొని దీన్ని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఆ 7 లక్షలతో అన్ని సమస్యలు పరిష్కారం అయితే అంటే సుజాత వెంకటరెడ్డి ఎంపీటీసీ అయినాక వచ్చిన సమస్యలా, లేకపోతే మా మధుకర్ జడ్పీటీసీ అయినాక వచ్చిన సమస్యలా, మా మల్లేష్ ఎంపీటీసీల ఫోరం వచ్చినాక అయినా సమస్యలు, లేకపోతే నేను ఎమ్మెల్యే అయినాక వచ్చినటువంటి సమస్యలా? సమస్యలన్నీ కూడా 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇవి. గుర్తు పెట్టుకోవాలా, పొద్దున 6 గంటల నుంచి 11 దాటింది, ఎవ్వరం టిఫిన్ కూడా చేయలేదు, ఇప్పుడు ఎలక్షన్ల గురించి రాలే. ఇక్కడ దూరం నుంచి వాళ్ళకి 6 గంటలకు 7 గంటలకు రావాలంటే కొంతమంది హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి వాళ్ళు 4 గంటలకు బయలుదేరుతున్నారు. నాయకుడు అన్న ఇంతమంది ఒక 15-20 మంది ఆఫీసర్లను తీసుకొచ్చి ఇంతసేపు కూర్చొని మీ దగ్గర సమస్యలు పరిష్కారం చేయడా? సమస్యలు అన్ని సమస్యలు అనేటటువంటి పరిష్కారం కావాలంటే 5 నెలలకోసారో 6 నెలలకోసారో అందరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పరిష్కారం చేసుకుంటా పోతుంటే గిన్నెగానే సమస్యలు అయితే ఉండకుండే కదా. వాస్తవమా కాదా చెప్పారు? నేను పోయినాక కూడా నేను ఎవరెవరు విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరూ కూర్చొని ముచ్చట పెట్టాలి. పెట్టి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి చర్చ పెట్టాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ అందరు కూడా, ఎందుకంటే దాదాపు ఇప్పుడు 4 గంటలకు పైన మనం ఈ గ్రామ ప్రతినిధులు, మా అధికారులు, పోలీసు వాళ్ళు, పత్రికా ఎంత వస్తుంది? 3,000 రూపాయలు వస్తుంది. నెల నెల కరెక్ట్ ఇస్తున్నారా? రావట్లేదు అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకునే ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రాసెస్ పెన్షన్ కావాలన్నా ఎంత వస్తుంది మరి ఆయన?
మిస్సింగ్ లేదు ఇప్పుడు అలా భర్త పేరు మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కావాలనేది వేరే వాళ్ళు ఏమైందనేది రాచన్న సరే రాచన్న బాగున్నాం సార్. మా చోపడల్లా ఎనిమిది నాలుగు సంవత్సరం చేయాలి ముగ్గు ఇద్దరు కూడా సంవత్సరాల మాది తీసుకోండి మరి ఫోటో తీసుకొని అక్కడ ఎట్టుండి అన్న పోస్ట్ ఆర్డర్ రద్దు చేయండి అవును మరి మళ్ళీ కింది కొంచుతుంది అది మొంగొద్దు అట్లా మీరు పెద్ద పెద్దోళ్ళు చిన్నోళ్ళ దగ్గర అట్లా మొంగొద్దు. చెక్ వచ్చిందా ఎంత వచ్చింది? 1,116,000 రూపాయలు వచ్చింది. ఎవరిచ్చి పంపించారు? నాకు ఎవరిచ్చి పంపింది? కేసీఆర్ గారు ఇచ్చింది. మరి అందుకే మళ్ళీ ఒకసారి పలకరించుకోండి. స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి రాచన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ సుజాత వెంకటరెడ్డి గారికి, జెడ్పీటీసీ తమ్ముడు మరిపి మోహన్ రెడ్డి గారికి, రైతు బంధు అధ్యక్షుడు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం గారికి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సీను గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా సర్పంచులు చాలా మంది ఉన్నారు. ఎవరైనా మిస్ అయితే దయచేసి అన్యత భావించొద్దు, ఎందుకంటే పట్టుకోవాలా. వాళ్ళందరికంటే ముఖ్యంగా పొద్దున్నే ఈ కార్యక్రమంలో మాతో పాటు సహకరించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మా అధికారులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పత్రికామిత్రులకు, మనం కార్యక్రమం మంచిగా చేసుకోవాలంటే వాళ్ళ సహకారం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. తల్లి అందరు అన్ని మొత్తం నీళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఇందాక తిరుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత మాకెంత నయంగా ఉంది, ఎంత మంచిగా ఉంది అనేటటువంటిది పెద్ద మనుషులు చెప్తున్నారు. మనం కళ్ళారా చూసినాము, చెవులారా విన్నాం. ఇక్కడ 10వ వార్డులో మాత్రము కొంచెం నీళ్లకు సంబంధించిన సమస్య, కొంచెం ప్రెషర్ తక్కువ వస్తుంది అని అన్నారు అని చెప్తే మంచిగా కడుగుతున్నారు. కానీ ఒక్క బ్లీచింగ్ పౌడర్ మాత్రం ప్రతిసారి కూడా బ్లీచింగ్ పౌడర్ వేయాలి. ఈ మాట మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూపించకుండా
వెంటనే ఆ లీకేజీలను బాగు చేస్తున్నటువంటి మా సర్పంచ్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నీళ్లు కలుషితమైపోతే ఎన్ని రోగాలు వస్తాయి అనేటటువంటిది అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించి ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ లీకేజీలు ఏమన్నా ఉంటే బాగు చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. అక్కడ కొన్ని డ్యామేజ్డ్ పోల్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్ పోల్స్ అంటే వైర్లు కింది కొంగిన ఈ పోల్స్ దూరం ఉండటం థర్డ్ వైర్ కావాలా, ఇట్లాంటివి కొన్ని చెప్పుకోవచ్చు. కొన్ని లైన్లు షిఫ్ట్ చేయాలి గారితో మీ ముందరనే మాట్లాడినా. దాంతోపాటు మీ ఊరికి గతంలో బస్సు వచ్చేది ఇక్కడే ఉండేదని చెప్పి చెప్పారు. మీ ముందర నేను బస్సు డిపో మేనేజర్ తోటి కూడా మాట్లాడినా. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా దగ్గర కూడా కూసేవాలి మనం, ఎందుకంటే మేనేజర్ దగ్గర కూవాలి. అవసరమైతే నేను మళ్ళీ కూడా నేను ఫోన్ చేస్తా, ఆ బస్సును కూడా ఏపించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ప్రత్యేకంగా కోరుతున్నా, దయచేసి మీరు తొందరగా లోపల కమిటీ వేయండి, పెట్టండి, మహిళలను కూడా పెట్టండి, దానికి విజిల్స్ ఇచ్చి ఎట్లా అనేది, ఇది మనం ఏం చేసినాం అనేటటువంటి మళ్ళా ఒక నెల రోజుల లోపల మనకు దీని రిజల్ట్ కనబడాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. కోట్మర్పల్లి గ్రామానికి ఇప్పటి వరకు 23 నుంచి 24 కోట్లు వచ్చినాయి. 23-24 కోట్లు పెన్షన్ల గురించి ఇందాక చాలా క్లియర్ గా చెప్పింది గారిని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ గ్రామ సభలు పెడతలేరండి. 113 కంప్లీట్ చేశాం. మీకెంతైతే ప్రమాదం జరుగుతుందో